ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విజయవాడ ప్రజలకు వరద కష్టాలు అంటున్నారు మాజీ మంత్రి కన్నబాబు. ప్రతీదీ జగన్ మీద తోసేయడం టీడీపీకి అలవాటుగా మారిందన్నారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు బుడమేరును ఎందుకు ఆధునీకరించలేదు అని చెప్పి ప్రశ్నించారు. ఇంత టెక్నాలజీ పెరిగినా 45 మంది చనిపోవడం ప్రభుత్వ పెద్దలు సిగ్గుపడాల్సిన విషయం అన్నారు కన్నబాబు. విజయవాడ మునిగిపోలేదు, ముంచేశారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, కేవలం ప్రభుత్వం చేతగానితనం వల్ల విజయవాడని ముంచేశారని నేను చెప్తా. 8 రోజుల తర్వాత దాదాపుగా ఇవాళకి వరద బాధితుల కష్టాలు పెరిగినాయే కానీ తగ్గలేదు. ఇంత టెక్నాలజీ పెరిగి మేము చాలా టెక్నాలజీలో అగ్రగణ్యంలో ఈ దేశానికే టెక్నాలజీని నేర్పించినాను అని చెప్పిన వాళ్ళు 45 మంది ప్రాణాలు పోతే మీకేమీ సిగ్గు అనిపించట్లేదని అడుగుతున్నా. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్ స్టోరీ.